మీరు కేకే సర్వే సంస్థ నుండి ఒకవేళ ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినా కూడా అంత అక్యురేట్ ఎలా సాధ్యమైంది? 160కి 161 చెప్పింది, కరెక్ట్ గానే వచ్చింది, ఎలా సాధ్యమైంది? ఈవీఎం ని ట్యాంపరింగ్ చేయవచ్చా? రెండోది, నిజంగానే అంత అక్యురేట్ గా కిరణ్ గారు ఎలా ఇచ్చారు ఈ సర్వే? 144 కంటెస్ట్ చేసిన దగ్గర 133 గెలుస్తుంది టీడీపీ, అంతే, 133 ఒక్కోటి క్రోడీకరించుకుని 133 వచ్చింది. బట్ ఆబ్వియస్లీ మేము కూడా ఒక మనుషులం కాబట్టి మాకు భయం లేదా కంగారు ఉంటుంది కొంచెం కొంచెం. అంత అక్యురేట్గా చేయడానికి మీ దగ్గర ఉన్న ఆయుధాలు ఏంటి, లేకపోతే ఆ సమీకరణాలు కావచ్చు, లేకపోతే ఆ పారామీటర్స్ ఏంటి అంటే ఏం చెప్తారు మీరు అంత అక్యురేట్గా చెప్పడానికి? ఎందుకంటే మనం ప్రతి ఎమ్మెల్యే ఇండివిజువల్ కలిసినప్పుడు వాళ్ళకి స్ట్రాటజీ కూడా ఇస్తాం, మీరు ఏ విధంగా నడుచుకుంటే బాగుంటుంది, ఇక్కడ వ్యతిరేకత ఉంది, ఈ కరెక్ట్ చేసుకోవాలి. ఒకటి, మేము తక్కువ శాంపుల్సే తీసుకుంటాం, చాలా తక్కువ శాంపుల్స్ ఇండివిజువల్ కేకే సర్వీస్ నుంచి. ఇలాన్ మస్క్ లాంటి బిజినెస్ మ్యాన్లు కూడా, ఒక విజనరీ లీడర్స్ కూడా ఈ రోజున ఈవీఎం అనేది ట్యాంపరింగ్ చేయబడుతుంది కాబట్టి బ్యాలెట్ సిస్టమ్ అయితే బాగుంటుంది, ఈసారి ఈవీఎంస్ ట్యాంపరింగ్ అయినాయా అనేది ఒక $1 మిలియన్ క్వశ్చన్ జగన్మోహన్ రెడ్డి గారికైనా ఎవరికైనా. కంపల్సరీ బయటకు వచ్చి సారీ చెప్పి మేమైతే సర్వీస్కి పనికిరాము. బీజేపీ చేస్తున్నప్పుడు అపోజిషన్ కాంగ్రెస్ పార్టీని ఎందుకంత పుల్ చేసి ముందు తీసుకెళ్తుంది? ఎక్కడైతే వారణాసి దగ్గర అక్కడ సీట్స్ ఓట్లు వచ్చిన విషయాలు కానీ, మీకు రామ జన్మభూమి దగ్గర వచ్చిన అక్కడ రిజల్ట్స్ కానీ ఇంత తారుమారుగా జరగవు కదా. వ్యక్తిగతంగా మీరు ఎలా స్పందిస్తారండి? ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్ని కానీ, కేతిరెడ్డి ధర్మవరం గారు కానీ, లేకపోతే ఇలాన్ మస్క్ లాంటి వాళ్ళు బ్యాలెట్ గురించి మాట్లాడడం కానీ, వ్యక్తిగతంగా మీరు ఎలా స్పందిస్తారు? ఈవీఎం నిజంగానే ట్యాంపరింగ్ అవ్వచ్చా, అయ్యే ఆస్కారం ఉందా? ఇంపాసిబుల్ కేసు అని చెప్తున్నారు వాళ్ళు చెప్పి, ఎందుకంటే దే ఆర్ స్ట్రాంగ్ ఇన్ దేర్ ఫీల్డ్ కాబట్టి. కొన్ని కొన్ని దేశాలు అడ్వాన్స్డ్ మనకంటే ఎక్కువ ఉన్నప్పటికీ కూడా కొన్ని కొన్ని సెక్షన్, ఇప్పుడు మన దగ్గర గూగుల్ పే చాలా అడ్వాన్స్డ్గా ఉంది, వేరే కంట్రీస్లో లేదు కదా. కేకే సర్వే మీద ప్రధానమైన ఆరోపణ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కావచ్చు, లేకపోతే తెలిసిన కొన్ని సంస్థలు కానీ ఈవీఎం ట్యాంపరింగ్ జరిగి ఉండొచ్చు, అలాంటి ఇన్ఫర్మేషన్స్ అక్కడక్కడ పెద్దవాళ్ళతో లింక్స్ అయి ఉండవు, చిన్న చిన్న సంస్థల్లోనే అయి ఉంటాయి. అంత ఘంటాపదంగా చెప్పిన వ్యక్తి, ఎందుకంటే డిజిట్స్ 10 కానీ 5 కానీ అక్యురేట్ చెప్పాల్సిన వ్యక్తి, ఆయన దగ్గర పెద్ద టీం లేకపోయినా అంత అక్యురేట్గా చెప్పాడు, ఏదో తేడా చేసింది కేకే సర్వే వాళ్ళ మీద అని చెప్పేసి ప్రధాన ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో పరుచూరు పోయింది, ఆయన తగ్గుబాటుకి సారీ చెప్పి పబ్లిక్గా సారీ చెప్పాం, ఇప్పుడు దర్శి మిస్ అయింది, చాలా లీస్ట్ మెజారిటీతో ఓడిపోయారు, మీరు ఎలక్షన్ ఇంజనీర్ సరిగ్గా చేయలేదు అని వాళ్ళు అన్నం కరెక్ట్ కదా, ఇవన్నీ క్రోడీకరించి చెప్తాం. ఈవెన్ కేతిరెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ఏ ఊరికి వెళ్ళినా కూడా, సపోజ్ ఆయన హైదరాబాద్కి వచ్చిన అర్ధరాత్రులు వచ్చినా మళ్ళీ పొద్దున్న లేచి గుడ్ మార్నింగ్ ధర్మవరం అనే ప్రోగ్రామ్స్ చేసేవాడంట, చాలా కష్టపడేవాడంట. రెండోది, ఆయన ఈవీఎం ట్యాంపరింగ్ చేయొచ్చు అనే దాని మీద ఒక వీడియో చేశారు, మీరు చూశారు? చూసాను, దాన్ని రకంగా స్పందిస్తారు. ఓకే, అవును నేను చూశాను, ఇప్పుడు పీకే గారికి ఎలా తెలిసింది, కేకే గారికి ఎలా తెలిసింది, సో ఎన్ని అబ్జర్వ్ చేస్తున్నారు, ఆయన నాకేం క్లయింట్ కాదు, నాకేం వ్యక్తిగతంగా ఎప్పుడు కలవలేదు. ఈవీఎం విషయంలోకి వస్తే ఇటు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడుని, లేదా ఇటు జనసేన మన పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా మీరు ఎవరిని ఇష్టపడతారు? 70 ఏళ్ళు దాటిన తర్వాత మామూలుగా మన ఊర్లలో ఏంటంటే కర్ర పట్టుకొని మామూలు మంచం మీద పెట్టుకొని కొంచెం టీయో కాఫీ తాగుతూ టైం తినేసి పడుకుంటారు. మళ్ళీ రివైవ్ చేయాలని ఆలోచన అసలు కళ్ళలో కూడా మామూలుగా ఇంకొకరు రావాలంటే కష్టం. లోపల కీళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, ఎన్ని బాధపడుతున్నా నాకు పైకి ఉండుంటాయి, 100% దండవుతాయి, బట్ పైకి నేను వీక్గా కనపడకూడదని అదే యాక్టివ్గా అంటే. కానీ ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున ఒక్క సీటు గెలవడానికి కూడా అంత ప్రయాసపడ్డాక, ఓడిపోయిన తర్వాత ఎవరైనా చాలా బాగా డిమోరలైజ్ అయిపోయి ఇంట్లో కూర్చొని అంత బలమైన శక్తితో మళ్ళీ వచ్చి పుంజుకొని 100 out of 100 స్ట్రైక్ రేట్తో కొట్టడం అనేది దాన్ని ఏ రకంగా చూడొచ్చు? గెట్ బ్యాక్ కదా, నేను ఉండాలి ఇదే ఫీల్డ్లో ఉండాలి, మనకి ఎందుకురా బాబు హాయిగా సినిమాలు ఉన్నాయి, అవి చేసుకుంటే కాలు మీద కాళ్ళు వేసుకొని మామూలుగా హాయిగా బతికి ఫెయిల్యూర్, అంత భయంకరమైన ఫెయిల్యూర్ రెండు చోట్ల, రెండు చోట్ల చాలా డ్యామేజ్ కదా. వ్యక్తిగతంగా ఎవరైనా భయపడిపోవాల్సిందే, పవన్ కళ్యాణ్ గెలవలేదు అన్న ఇమేజ్ అయితే రాష్ట్రం వెళ్ళింది కదా, లేదా ప్రజలు ఒకరు స్వైప్ ఉండొచ్చు, బట్ యూ హ్యావ్ టు టేక్ పాజిటివ్ నుంచి వాళ్ళని తీసుకొని ఎమోషనల్గా వాళ్ళు ఉన్న సెక్షన్ తీసుకోవచ్చు స్ఫూర్తిగా. మనం వైఎస్ఆర్సీపీకి ఈ సీట్ల ప్రభావం కన్నా వచ్చిన షేర్ ఓట్ బ్యాంక్ ఏదైతే చూస్తే 40% ప్లస్లో రావటం అనేది ఒక ఎత్తు, అంటే పార్టీ ఇంకా బలంగానే క్యాడర్ ఉంది, అంత ఈజీగా ఏమి పోయింది. స్టిల్ వాళ్ళు 3 పార్టీలు కలిసి పోటీ చేసేయండి, 60% వచ్చింది, ఒక్క పార్టీ సింగిల్గా వచ్చి 40% తీసుకున్నారు.
40% మీద అదే చెప్పేది, ఈవీఎం ట్యాంపరింగ్ చేశారు లేకపోతే ఇలాంటి ఈ రాంగ్ ప్రొజెక్షన్స్ వద్దు, ట్రూగా చెప్పండి ఓకే పీపుల్ బిలీవ్ దట్ వెల్ఫేర్ స్కీమ్స్తో పాటు సంథింగ్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్, దీస్ ఆర్ ది థింగ్స్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్, వీ డిడ్ ఏ మిస్టేక్ ఆన్ దిస్ వన్, ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ, నేను మళ్ళీ వస్తాను, నేను కరెక్ట్ చేసుకొని రివైవ్ చేసుకొని వస్తాను అని మీరంటే ఆబ్వియస్గా ఇప్పుడు టీడీపీ కూటమి ఆబ్వియస్గా అది కూడా సూపర్ సిక్స్ మీద వెళ్తుంది కదా, సో మీరు దాని మీద టార్గెట్ చేసుకోండి, ఇవన్నీ నేనే కూడా ఇచ్చాము ఇట్లాంటి ఇవి కాదు ప్రజలు కోరుకునేది. రానున్న రోజుల్లో టీడీపీ కూడా మళ్ళీ అదే స్థాయిలో నిలబెట్టుకొని కంటిన్యూ చేసే గవర్నమెంట్లా చూడొచ్చా మనము, ఈ సూపర్ సిక్స్ని కానీ లేకపోతే ప్రధానంగా మేనిఫెస్టోని కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఆర్థిక పరిస్థితులు ఏపీలో చూసినట్లయితే ఏ రకంగా దీన్ని చూడవచ్చు ఈ పార్టీల విషయాలైతే? ఇది కరెక్ట్ కాదు, ఒక సింగిల్ ఫ్యామిలీ వాళ్ళు పోతే వీళ్ళు వీళ్ళు పోతే వాళ్ళు అనేది కరెక్ట్ కాదు. అమరావతి ఒకటే కాదు కదా, అప్పుడు ప్రతి ఊరు డెవలప్ అవుతుంది, స్టిల్ అమరావతి డెవలప్ అయినా రాప్తాడులో ఎందుకు వేస్తారు, ధర్మవరం డబ్బులు అమరావతిని చూసేది కదా, లేదా శ్రీకాకుళంలో ఇచ్చాపురంలో చూసేది కదా, ఆబ్వియస్గా ఇచ్చాపురంలో ఉన్నటువంటి వాడికి పురుషోత్తమపురం అని మన వాటర్ ఉంటుంది, వాళ్ళకు ఇప్పటికీ బావుల్లో వెళ్ళి రోజు వాటర్ తెచ్చుకుంటారు శ్రీకాకుళంలో. అంటే ఫ్రీ బీస్కి నేను వ్యతిరేకం అనే ఇండైరెక్ట్గా ఆయన చెప్పాడు, దానివల్ల ఓడిపోయామని చెప్పేసి నవరత్నాల స్కీమ్తో వచ్చాడు ఆయన. సో ఇప్పుడు ప్రధానంగా మేనిఫెస్టోలు ఫ్రీ బీస్ అనేది పెట్టకపోతే అధికారంలోకి వచ్చే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తుంది, ఇది పెద్ద హెడేక్ కదా. క్రిటికల్ గా ఉంటుంది, క్రిస్టల్ క్లియర్ కనపడుతుంది, రెండు ఉంటాయి దీంట్లో. మీరు సూపర్ సిక్స్ తీసుకోండి, దాంట్లో బస్సు ఫ్రీ స్కీమ్ తీసేయండి, సూపర్ సిక్స్ నుంచి సిలిండర్ తీసేయండి, ఒక 4-5 సీట్లు దగ్గుండేమో ఇదే వచ్చిండేది. సో మీకు ఎంత పాలసీ ఇప్పుడు అదే పెన్షన్ అనుకోండి ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది.